నిత్యం వందలాది మంది విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులను తమ యొక్క గమ్యస్థానాన్ని చేర్చడానికి కేంద్రంగా ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్కు మహద్దర్శి పెట్టుకుందని చెప్పవచ్చును. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి వాటిలో మౌలిక సదుపాయాలు, మరి ముఖ్యంగా ప్రయాణికులు కావాల్సినటువంటి సదుపాయాలని మెరుగుపరచడానికి కేంద్ర రైల్వే శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమృత భారత్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 72 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. వాటిలో మంగళగిరి కూడా ఒకటి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మంగళగిరి రైల్వే స్టేషన్ని త్వరలో అన్ని రకాలైనటువంటి మార్పులు చేయనున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ప్లాట్ఫామ్ను మరింత పొడిగించనున్నారు. అదేవిధంగా వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకమైన లిఫ్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఎంతో కీలకమైనటువంటి రైల్వే స్టేషన్గా ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి అనేకమైనటువంటి ఎక్స్ప్రెస్, పాసింజర్ రైలు వెళ్తూ ఉంటాయి. అధికారుల కథనం ప్రకారం రోజు సరాసరి 32 రైళ్లు ఇక్కడ అవుతాయని వారు అంటున్నారు. కీలకమైనటువంటి నర్సాపూరు, ఇంటర్సిటీ, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్లు ఇక్కడ స్టాప్నిచ్చారు. రానున్న కాలంలో మరికొన్ని ఎక్స్ప్రెస్ లాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటూ ఉన్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్కి 2014 తర్వాత రష్ బాగా పెరిగిందని చెప్పాలి. ఓ పక్కన రాజధాని నిర్మాణం, అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఈ రద్దీ బాగా పెరిగింది. మరి ముఖ్యంగా ఇంటర్సిటీ నుంచి ఎక్కువ మంది ఉద్యోగస్తులు అమరావతికి ఈ యొక్క రైలు ద్వారా రావడంతోనే మంగళగిరి ప్రధాన కేంద్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంగళగిరిలో నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రాంతం తాకిడి బాగా పెరిగిందని చెప్పవచ్చును. ఇక్కడ పనిచేసినటువంటి ఎక్కువ మంది డాక్టర్లు, ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలోనే వాళ్ళందరూ ట్రైన్ ద్వారానే ఇక్కడ ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కొద్ది రోజుల్లోనే మంగళగిరి రైల్వే స్టేషన్కి హన్యాంగులతో కొత్త రూపురేఖలు సంతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసినటువంటి 72 రైల్వే స్టేషన్లో మంగళగిరితో పాటు విశాఖ, కాకినాడ, తెనాలి, బాపట్ల, తిరుపతి, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు ఉన్నాయి. మంగళగిరి రైల్వే స్టేషన్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయని చెప్పవచ్చును. ఓవైపు ప్లాట్ఫామ్ షెడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. మరోవైపు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి లిఫ్ట్ సౌకర్యం కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.